మనకు మరి సమాజ శ్రేయస్సు కోరం కోసమని తరతరాల యొక్క ప్రజల యోగక్షేమములను మనస్సునందు పెట్టుకుని పరమాత్మ వేదం నుంచి పురాణముల నుంచి ఇతిహాసముల నుంచి మహర్షులు మనకు అందించినటువంటి మహత్తరమైనటువంటి ఎన్నో మార్గాలు చూపించారు ఉత్తమగతులు పొందటానికి. కాబట్టి అటువంటి ఉత్తమగతులు పొందటానికి ప్రతి ఒక్కరూ కూడా ముందుకు నడవాలి. ఉత్తమం ఏదైందో అంటే సజ్జన సాంగత్యంతో ప్రారంభించాలి. సజ్జన సాంగత్యంతో కానీ నీకు ఉత్తమగతులు ఏమిటి, దుర్గతులు ఏమిటి అనేది నీకు అర్థం కాదు. కాబట్టి మనకు భర్తృహరి గారు చెప్పారు, తరువుల తిసర ఫల భార గురుతగంచు నింగివిడేళ్ళుచు అమృతము సంగుమేఘుడు ఉద్ధతులు కారు బుధులు సమృద్ధి చేత జగతి ఉపకర్తలకు ఇది సహజగుణము. చూడండి, మహాత్ములు ఎప్పుడు కూడా జగత్ కళ్యాణం కోసమే వాళ్ళు పాటు పడుతుంటారు. చెట్టు నై చూడండి, మనం మొక్క వేసిన ఆ చెట్టు బాగా పెరిగిన తర్వాత పండ్లు పండి నన్ను మరి నా పండ్లు నువ్వు ఆస్వాదించమని కోసుకోమని కిందికి వంగుతుంటాయి. తరువులు అతి సరఫల భార అంటే ఆ రసాల యొక్క బరువుతోటి చెట్టు కూడా కిందికి వంగి నన్ను తీసుకో, నా పండు తీసుకొని నువ్వు ఆనందించు అని చెప్పేసి తరువులు కూడా నోరు లేని తరువులు మరి అంటే చెట్లు మనకు మన జ్ఞానాన్ని ఇచ్చి మరి అటు ఆహారాన్ని ఇస్తున్నాయి. అట్లాగే మా తరుములు అతిశర ఫలభార గురుతగాంచు నింగివ్రేలుచు అమృతమ సంగు మేఘుడు. మేఘం ఏం చేస్తున్నది, కింద ఉన్నటువంటి నీరంతా కూడా సూర్యరశ్మితోటి ఆవిరిగా తన మేఘంలోకి తీసుకుని దాని యొక్క ఋతుక్రమం వచ్చినప్పుడు వెంటనే మళ్ళీ మనకు జల 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 అలక్కుండానే నీరు ఇచ్చేస్తుంది. అది అట్టగే పండితులు బుద్ధు మరి పెద్దలు వీళ్ళంతా సమాజ శ్రేయస్సు కోరేటువంటి వారంతా కూడా ఎంతసేపు కూడాను ఇతరుల సహకారం కోసమే పాటుపడుతుంటారు. అది మరిచిపోవద్దు. దానికి చెట్టు మేఘమే నిదర్శనం. తరువుల తిసరఫల భార గురుతగంచు నింగివ్రేలుచు అమృతము సంగుమేఘుడు ఉద్ధతులు కారు బుధులు సమృద్ధి చేత జగతి ఉపకర్తలకు ఇది సహజ గుణము. ఇతరులకు సహకారం చెయ్యటమే వాళ్ళ యొక్క ప్రథమ కర్తవ్యంగా వాళ్ళు భావించి ఆనందిస్తుంటారు. కానీ దుర్మార్గులు ఎవడికి కీడు చేస్తే వాడు బాధపడుతుంటాడో అప్పుడు ఆనందిస్తుంటాడు వాడు. రాక్షసతత్వం అది. ఈ కలియుగంలో ఈనాడు రాక్షసతత్వమే ఎక్కువగా ప్రబలుతున్నది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దయచేసి మరి లోకంలో అనేక మంది ప్రాణులు మరి అనాథులై వేడుస్తూ ఉన్నటువంటి కాలం ఇది. వాళ్ళందరికీ కూడా ఏ విధమైన మనం సహకారం చేయగలమో అలా చేయండి. సకల ప్రాణులను ఆనందింప చెయ్యండి, రంజింప చెయ్యండి. అదే మనకు పరమాత్మ ఇచ్చిన ఆయువు, దాంతో పెరుగుతుందే తప్ప తరగదు. దుష్కర్మలు చేసిన కొద్దీ ఆయువు తరిగిపోతుంది, గుర్తుపెట్టుకోండి. దుష్కర్మలు ఎవడైతే చేస్తుంటాడో వాడి ఆయువు దగ్గర పడుతుంటుంది, ఎక్కువ ఉన్నా కూడా తరిగిపోతుంటుంది. డబుల్ ది క్వాంటిటీ తీసేస్తుంటాడు పరమాత్మ. అదే సత్కర్మలు చేయండి, ఆయువు పెరుగుతుంటుంది. కాబట్టి ఉత్తమ గతులు ఉత్తమ సంస్కారంతో ప్రతి ఒక్కరు కూడా లోక కళ్యాణార్థంగా శ్రమించండి, పాటుపడండి. పూర్వకాలంలో మరి చెరువులు తవ్వారు, ఎవరు తవ్వారు? మరి ఉన్నత వంశీయులు మరి ఎంతోమంది దేవాలయాలకు మరి భూమినిచ్చారు. ఆ స్వామివారికి నివేదన పెట్టండి అని, దాంతో ఒక కుటుంబం బతుకుతుందని. అట్టనే ఉపకారం ఒకరికొకరు చేసుకుంటూ మరి మనం ఆనందింప చెయ్యాలి తప్ప మరొక్కటి కానే కాదనేది తెలుసుకోండి. నిత్యానందకరి వర అభయకరి సౌందర్యరత్నాకరి నిర్దూతాఖిల ఘోర పావనకరి ప్రత్యక్ష మాహేశ్వరి ప్రాళేయాచల వంశ పావనకరి కాశీపురాధీశ్వరి భిక్షాందేహి కృపావలంబనకరి మాతా అన్నపూర్ణేశ్వరి. కాబట్టి అన్నపూర్ణ తల్లి మరి అన్ని ప్రాణులకు మనకు అన్నం విశిష్టమైంది. తగిన జీవులకు కూడా వాటి ఆహారం వాటికి విశిష్టమైంది. అవి తీసుకొచ్చి ఇవ్వండి. గోవులు ఉన్నాయి, గోవులకు పెట్టండి, అది తినే ఆహారం తీసుకొచ్చి పెట్టండి. మీ ఆయువు ఎందుకు పెరగదు?
మరి ఈనాడు ఆయు పెరుగుతున్నది అంటే ఎట్ట పెరుగుతున్నది? ఈ సైన్స్ వల్ల వాటి వల్ల పెరుగుతుందా? అది కాదు. వాడు చేసేవి ఉత్తమ కర్మలతోటి మరి పెరుగుతుంది ఆయుధ. వాళ్ళు చేసుకున్నటువంటి వాళ్ళ తల్లిదండ్రులు చేసిన పుణ్య ఫలాలతోటి వాళ్లకు ఆయువు పెరుగుతున్నదే తప్ప మరొక్కటి కానే కాదు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి నిరంతరం భగవత్ చింతన చేస్తూ సత్కర్మలు చేయటమే ప్రతి మానవుడి కర్తవ్యం. ఉత్తమ కర్మలే మన ఆయువుకి నిదర్శనం. సర్వే జనా సుఖినో భవంతు.